హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి। करोना वेला लॉकडाउन पुण्यमा इंट्लो नुंचि बयटकु वच्चे परिस्थिति लेदु मरे कालानिकि तग्गट्टे मार्पुलु चालाने चोटु चेसुकुंटायि अंदुन मगवाळ्ळकु उंडे तिप्पलु अन्नी इन्नी कावु ओक वयसु वच्चाक रेंडु मूडु रोजुलु सागिते चालु गड्डालु मीसालु पेरिगिपोतुंटायि वारानिकि ओकसारैना षेविंग चेसुकोकपोते चालु असौकर्यंगा उंटुंदि రెండు మూడు వారాలకు ఒక్కసారి కనీసం నెలలో తప్పనిసరిగా ఒక్కసారైనా జుట్టును కట్ చేయించుకోకపోతే ఇబ్బందే। లాక్డౌన్ పుణ్యమాని ఇళ్ళల్లో ఉండిపోయిన మగవాళ్ళలో చాలా మందికి గడ్డాలు మీసాలే కాదు తల మీద జుట్టు పెరిగిపోతుంది। లాక్డౌన్ ఎత్తివేసినా ఎత్తివేయకున్నా సెన్యూళ్ళకు అనుమతి ఇస్తే బాగుంటుందన్న రిక్వెస్ట్లు పెరిగిపోతున్నాయి। అయితే క్లోజ్ కాంటాక్ట్ ఎక్కువగా ఉండే సెల్యూన్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెరవకూడదన్న మాట వినిపిస్తుంది। ఇలాంటి వేళ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ఆసక్తికర ట్వీట్ చేశారు నెటిజన్। కేటీఆర్ సార్ ఏప్రిల్ 20న ప్రకటించే లాక్డౌన్ సడలింపులో సెల్యూన్లు తెరిచే అవకాశం ఉందా లేదంటే నా భార్య తన హెయిర్ కట్ చేస్తానని చెబుతుంది అదే జరిగితే లాక్డౌన్ తర్వాత కూడా ఇంట్లో నుంచి రాలేనంటూ తన ఇబ్బందిని సరదాగా ట్వీట్ రూపంలో చెప్పుకొచ్చారు। దీనిపై స్పందించిన కేటీఆర్ అంతే ఫన్నీగా రియాక్ట్ అయ్యారు। క్రికెట్ విరాట్ కోహ్లీ తన భార్యకు హెయిర్ స్టైల్ చేసే అవకాశాన్ని ఇచ్చారు మీరెందుకు ఇవ్వకూడదు అంటూ ట్వీట్ చేశాడు। సరదాగా ఉన్న ఈ సంభాషణ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది। మొత్తానికి ట్వీట్ పెట్టిన మహానుభావుడి సతీమణి కేటీఆర్ మాటతో మరేం చేస్తారో।